హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ రాణీహారం కథ రచయిత శ్రీ పోలవరపు పుష్పవతి గారు విజయ మనసంతా అతలకత్వంగా ఉంది పరిపరి విధాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మనసు మాత్రం దగదగ మెరిసే ఆ రాణీహారం చుట్టూనే తిరుగుతోంది అంత అందమైన హారం వేసుకున్న భాన ఎంత అదృష్టవంతురాలో కదా అని వాపోతోంది మనసు ఉదయం తన అత్తగారి కోసం మందులు తేవటానికి మందుల షాపుకు వెళుతూ ఉంటే అప్పుడే వచ్చింది దగధగా మెరుస్తూ కొత్తగా స్విఫ్ట్ కారు ఆ కారులోంచి దిగి వస్తున్న భానును చూసి విజయ్ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి ముఖ్యంగా భాను మెడలో ఉన్న హారంపైనే కళ్ళు అతుక్కుపోయాయి విజయ భాను చిన్ననాటి స్నేహితులు ఒకే తరగతిలో చదువుకునేవారు విజయ ఎప్పుడు క్లాస్ ఫస్ట్గా నిలిచేది భాను ఏదో అత్యవసర మార్కులతో పాస్ అవుతూ ఉండేది పై చదువులు చదివాకి ఇద్దరు ఉద్యోగాల్లో చేరారు కానీ పెళ్ళైన తరువాత విజయ ఉద్యోగంలో కొనసాగలేకపోయింది విజయ ఒక సాగుటు సామాన్య గృహిణి భర్త తెచ్చే సంపాదనతో గుట్టుగా సంసారం నడిపే మంచి భార్య అత్తమామలకు సేవ చేస్తూ భర్త పిల్లలతో సంతోషంగా గడపటంలో సిద్ధహస్తురాలు అసంతృప్తి అత్యాస అంటే తెలియని ఉత్తమురాలు కానీ ఎప్పుడో విడిపోయిన తన చిన్ననాటి స్నేహితురాలి వైభవాన్ని చూసి విజయ మనసు కలత చెందింది ఇద్దరు స్నేహితురాళ్ళు కాసేపు మాట్లాడుకుని మళ్ళీ కలుద్దాం అనే వాగ్దానంతో ఎవరిండ్లకు వారు వెళ్ళిపోయారు తను భానుకి ఏ విషయంలోనూ తీసిపోదు అందం చదువు అన్నిటా ఒక మెట్టుపైనే ఉంటుంది అయినప్పటికీ ఈరోజు భానుకి ఉన్న హోదా తనకు లేదని మనసు చిగుక్కుమంది ఇంటికి తిరిగి వచ్చిన విజయ అత్తగారికి ఇచ్చి మామగారికి పిల్లలకి భోజనాలు పెట్టి కాస్త ఖాళీ సమయం దొరకగానే నడుము వాల్సింది మళ్ళీ భాను మెడలో ఉన్న రాణిహారం అలాగే భాను దిగి వచ్చిన కారు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి ఎప్పుడో తను పెళ్లినాడు కన్నవారు చేయించిన చిన్న నెక్లెస్ అత్తవారు చేయించిన నల్లపూసల గొలుసు ఒక మంగళసూత్రం ఇవే తన ఆభరణాలుగా మిగిలిపోయాయి ఆ తర్వాత ఎప్పుడు బంగారం వైపు చూసే అవకాశం కూడా తనకు రాలేదు ఒకసారి కొత్తగా హారాల ఫ్యాషన్ వచ్చినప్పుడు తను కూడా హారం చేయించుకోవాలనుకుంది భర్త సహకారంతో కొంత పైకం సమకూర్చుకుంది అంతలోనే ఇంటిలో అనుకోని ప్రమాదం జరిగింది అత్తగారి మెట్ల మీద నుంచి జారి పడిపోయారు వెన్నెమ్మకు దెబ్బతింది ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది చాలా డబ్బు ఖర్చు అంతే ఆ దెబ్బకు హారం చేయించుకోవాలన్న ఆలోచన మరుగున పడిపోయింది అలా హారం చేయించుకునే అవకాశం చేజారినందుకు విజయ ఎప్పుడూ బాధపడలేదు ఎందుకంటే అత్తగారి కంటే విజయకు పంచ ప్రాణాలు కన్నతల్లిని కూడా మరిపించేంత గొప్పవారు విజయ అత్తగారు పెండ్లైన కొత్తలో భయం భయంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి వంటగది వైపు వెళుతూ ఉంటే అత్తగారు పిలిచి నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే లేస్తావా అని అడిగారు లేదండి అక్కడైతే అమ్మ అన్నీ చూసుకుంటుంది నేను ఐదింటికి లేచి యోగా చేసుకుంటానని చెప్పింది విజయ మరి ఇక్కడ ఎందుకంత చీకటితో లేచావు అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నావో ఇక్కడ కూడా నువ్వు అలానే ఉండొచ్చు ఇది నీ ఇల్లు నువ్వు ఈ ఇంటికి మహారాణివి అనే అత్తగారి ప్రేమతో దగ్గరికి తీసుకుని అంటూ ఉంటే విజయకు ప్రాణం లేచొచ్చినట్టు అయిపోయింది ఎందుకంటే పెళ్ళి కుదిరినప్పటి నుంచి అందరూ ఇలా ఉండకు అలా ఉండకు అత్తారింట్లో ఇలా ఉంటే పనికిరాదు అని చెప్పిన వాళ్లే దాంతో పెళ్ళవుతుందన్న ఆనందంతో పాటే ఒక రకమైన భయం కూడా ఏర్పడింది అత్తగారు తన ప్రేమతో ఆ భయాన్ని పోగొట్టేశారు అప్పటి నుంచి విజయ ఆమె అత్తగారు సొంత తల్లి కూతుళ్ళులా ఉండేవారు విజయ పెండ్లైన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగాలని అనుకుంది అత్తగారు కూడా సరేనన్నారు కానీ వెంటనే గర్భం దాల్చడంతో ఉద్యోగం చేసే ఉద్దేశం విరమించుకుంది రిస్క్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ గారు చెప్పినప్పుడు అత్తగారు కాలు కింద పెట్టనివ్వకుండా కంటికి రెపలా చూసుకున్నారు అలా ఇటు కన్నవారు అటు అత్తింటి వారి ప్రేమల నడుమ విజయ ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది పిల్లలు కాస్త పెద్ద అయ్యాక ఇక పిల్లల సంగతి నేను చూసుకుంటాను నువ్వు కోరుకున్న ఉద్యోగానికి వెళ్ళవచ్చు అన్నారు అత్తగారు ఆ మాటలు విని విజయకు అంబారి ఎక్కినంత పని అయ్యింది వెంటనే ఉద్యోగాల వేటలో పడింది భర్త కూడా అందులో విజయకు సహకరిస్తున్నాడు అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది అత్తగారు మంచాన పడ్డారు అలా అత్తగారిని మంచం మీద వదిలేసి చిన్నపిల్లల్ని గాలికి వదిలేసి తను ఉద్యోగం చేసి వెలగబెట్టేది ఏముంది అనుకుంది విజయ పరిస్థితులు అనుకూలిస్తే ఉద్యోగం ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఉద్యోగం చేయాలన్న తన సరదా కోసం స్వర్గం లాంటి తన ఇంటిని అస్తవ్యస్తం చేయటం ఇష్టం లేక ఉద్యోగం చేసే ఆలోచనను మరోసారి విరమించుకుంది అయినా విద్య ఎప్పుడూ బాధపడలేదు మంచం మీద ఉన్న అత్తగారిని కన్న తల్లిలా చూసుకుంటోంది అత్తగారు కూడా తనకి అంతే ప్రేమ పంచిపెట్టారు మరి పిల్లల బాగోగులు చూసుకుంటూ మామగారు ప్రేమాభిమానాలు పొందుతూ భర్తను అన్ని విధాలా సంతోషపెడుతూ ఎంతో సంతోషంగా గడిపేసింది ఇప్పటి వరకు కానీ బంగారానికి ఉన్న ఆకర్షణే వేరు మహామహులే ఆ ఆకర్షణ నుంచి బయటపడలేరు అందుకేనేమో ఈరోజు భాను మెడలో హారం చూసి విజయ మనసు కలత చెందింది ఆ క్షణం నేను జీవితంలో అనుకున్నది ఏది పొందలేకపోయాను అనే ఒక న్యూనతాభావం విజయ మనసులో ఆవిర్భవించింది ఎందుకో అది తన చేతగాని తనమే అనుకుంది అలా అనుకున్నది మొదలు చిరాకు పడటం ప్రారంభించింది ఆ చిరాకు ఎవరి మీదో తెలియక ఇంట్లో గిన్నెలపైన చూపించటం మొదలుపెట్టింది ఎప్పుడూ లేనిది గిన్నె వంటగది నుంచి గిన్నెల శబ్దం రావటం అలాగే తరచూ వాళ్ళు వీళ్ళు కొనుక్కునే బంగారాలు ఆస్తుల గురించి వర్ణించటంతో విజయ భర్త ప్రకాష్కు విజయ చిరాకు కారణం అర్థమైంది విజయ ఒకప్పుడు హారం కొనుక్కోవడానికి ప్రయత్నించిన విషయమో గుర్తుకొచ్చింది మనసులో చాలా బాధపడ్డాడు నిజమే కదా పెండ్లైంది మొదలు తను విజయ్ నుంచి ఎన్నో సహాయ సహకారాలు పొందాడు కానీ తిరిగి తన కోసం ఏమీ చేయలేకపోయాడు అందుకే ఈసారి ఎలాగైనా దసరాకి ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి విజయ్కు తను కోరుకున్న హారం చేయించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు అలా జరిగిన కొద్ది రోజులకే భాను విజయ ఇంటికి వచ్చింది ఆ రోజు సెలవు దినం కావడంతో విజయ భర్త పిల్లలు అందరు ఇంట్లోనే ఉన్నారు విజయ అత్తగారు విజయ్ తనకు చేసే సేవలను భానుతో చెప్తూ విజయ లేకుంటే తాను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదంటూ కంటతడి పెట్టుకున్నారు మామగారైతే విజయ్ చుట్టూ తిరుగుతూ విజయ్ లేకపోతే వాళ్ళ అస్తిత్వమే లేదు అన్నట్లుగా ప్రవర్తించారు అది చూసిన భానుకి అసూయిగా అనిపించింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు విజయకి భానుకి కాస్త ఏకాంతం లభించింది ఇద్దరూ పైన గదిలోనికి వెళ్ళి చిన్ననాటి విషయాలు ముచ్చటించుకుంటున్నారు అప్పుడు విజయ భానుతో నీ లైఫ్ సక్సెస్ అయింది మంచి ఉద్యోగం చేసుకుంటున్నావు కానీ నా చదువు వృధాగా మూలన పడిపోయింది నేను కూడా నీలాగే ఉద్యోగం చేయాలనుకున్నాను కానీ పరిస్థితులు నాకు అనుకూలించలేదు అంది బాధపడుతూ ఈ మాటలు విన్న భాను ముఖంలో ఎన్నో రంగులు మారాయి కాసేపు మౌనంగా ఉండి లాంది అదేంటి విజయ నీ చదువు వృధా అయిందని ఎలా అనుకుంటున్నావు ముమ్మాటికి కాదు చదువు మనకు సరైన నడవడికతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా నేర్పిస్తుంది నువ్వు నీ సంసారం పట్ల సరైన నిర్ణయాలు తీసుకున్నావు నిన్ను అభిమానించే వాళ్ళని జీవితంలో మొదటి స్థానంలో ఉంచావు అందుకే వాళ్ళ హృదయంలో మహారాణిలా నిలిచావు అదే కనుక నువ్వు చేయకుండా ఉంటే నాలాగే ఒంటరిగా మిగిలి ఉండేదానివి అంది కొంత మౌనం తర్వాత పెళ్ళైన కొత్తలో మా వారు బెంగళూరులో నేను వైజాగ్లో జాబ్ చేసేవాళ్ళం మా వారు నన్ను వైజాగ్లో జాబ్ మానేసి బెంగళూరు వచ్చేయమన్నారు అక్కడ మరో జాబ్ చూసుకోవచ్చు అని కూడా అన్నారు ఆయన చదువుకి ఇక్కడ సరైన జాబులు దొరకవు కాబట్టి నన్నే బెంగళూరు వచ్చేయమన్నారు కానీ నేను సస్య మీద ఒప్పుకోలేదు నా ఈగో అడ్డుపడింది నా జాబ్ సీనియార్టీ పోతుందని బెంగళూరు రానని చెప్పేశాను అలా వైజాగ్లో నేను బెంగళూరులో మావారు చాలా కాలం ఉండిపోయాం వైజాగ్ సొంత ఊరు కనుక అత్తగారు మామగారు నాతోనే ఉండేవారు అత్తగారికి కీళ్ళవాతం నడవటానికి చాలా ఇబ్బంది పడేవారు అయినా ఎలాగోలా తన పనులు తనే చేసుకునేవారు మామగారు కూడా అస్తమాతో బాధపడేవారు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వారిద్దరి అవస్థ చూసి నాకు అనిపించేది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వాళ్ళని విడిచిపెట్టి నేను హాస్టల్కి వెళ్ళిపోతానని మా వారితో చెప్పాను అలా చేస్తే ఊర్లో జనం రకరకాలుగా మాట్లాడతారని నన్ను ఆడిపోసుకుంటారని పాపం మావారే ఓ మెట్టు దిగి తనే బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చేసి తను చేసే ఉద్యోగం కంటే తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరారు అత్తగారిని మామగారిని చూసుకోవడానికి పని వాళ్ళని పెట్టాము మా వారు కూడా వాళ్ళ అమ్మా నాన్నల పట్ల చాలా జాగ్రత్త వహించేవారు కానీ ఎందుకో వాళ్ళని నా వాళ్ళు అనుకుని ఎప్పుడూ సేవ చేయలేకపోయాను నా ప్రవర్తనకు మా వారి మనసు తీవ్రంగా గాయపడినప్పటికీ నన్ను ఏమీ అనలేదు కానీ మా ఇద్దరి మధ్య ఒక రకమైన దూరం ఏర్పడింది ఆ విషయం అర్థమైన ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం ఏమీ చేయలేదు నేను మా ఇద్దరి మధ్య సమన్వయ లోపం వలన మా బాబును చిన్నప్పుడే హాస్టల్లో పెట్టేశాం మోడు కొడుకు జీవితాన్ని చూసి లోల్లోనే కుమిలిపోతూ మౌనంగా రోధిస్తూ అత్తగారు మామగారు ఏడాదిలోపే కాలం చేశారు దానితో మా వారికి నా మీద ఉన్న ఆ కాస్తంత ప్రేమ కూడా లేకుండా పోయింది బ్రతికుండగా వాళ్ళ అమ్మా నాన్నలను నేను చూసుకోలేదన్న బాధ ఆయనలో ఎప్పటికీ మిగిలిపోయింది మా మధ్యన దూరం పోడ్చలేనంతగా పెరిగిపోయింది చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లో చదవటం వల్లనో ఏమో బాబు మమ్మల్ని అభిమానించే అమ్మ నాన్నల్లా చూడలేకపోయాడు ఇంటిలో ఉన్నంతసేపు తన గదికే పరిమితం అయిపోతాడు అలా ఒక ఇంటిలో ఉంటున్న మేము ముగ్గురము ఎవరికి వారుగా మిగిలిపోయాము రాజేష్ అదే మా వారు నేను అనుకున్న దానికి అడ్డు చెప్పరు అలాగే తన జీవితంలోకి నన్ను తొంగి చూడనివ్వరు ఎవరి లైఫ్ వారిది బయట ప్రపంచానికి ఎంతో సుఖ సంతోషాలతో వైభవాలతో ఉన్నట్టు కనిపిస్తున్న మేము ఒక శూన్యంలో బ్రతికేస్తున్నాం పెద్ద ఇల్లుంది అందరికీ వేరువేరుగా గదులు కూడా ఉన్నాయి ఒక్కొక్కరికి రెండే స్కార్లు ఉన్నాయి కానీ అందరం ఒకటిగా లేము నాకు ఇప్పుడు అనిపిస్తోంది ఇవన్నీ లేకపోయినా ఒకరి మనసులో మరొకరికి స్థానం ఉంటే బాగుండును అని కానీ ఏం లాభం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లయింది నా బ్రతుకు నిన్ను అంతలా ఆకర్షించిన ఈ హారం వేసుకుని అద్దంలో నాకు నేనే చూసుకోవాలి తప్ప నన్ను చూసి మురిసిపోయేవారెవరూ లేరు కానీ చంద్రబింబం లాంటి నీ ముఖాన్ని చూసి నిన్ను గుండెల్లో దాచుకోవటానికి మీ ఆయన అనుక్షణం నీచెంతనే ఉన్నారు ఇప్పుడు చెప్పు విజయ నేను సంపాదించింది గొప్పదా నువ్వు సంపాదించింది గొప్పదా నీ చదువు పనికి వచ్చిందా నా చదువు పనికి వచ్చిందా నీది కదా అసలైన సంపాదన మరి ఏమి చేతగాని దానిని అంటూ బాధపడతావేంటి అంటూ భాను దిగులుగా ఉన్న సుదీర్ఘమైన మాటల్ని పూర్తి చేసింది భాను మాటలు విన్న విజయకు కనువిప్పు కలిగింది మనసు కుదుటపడింది పశ్చాత్తాపంతో తల్లడిల్లిపోయింది క్షణిక ఆకర్షణకు గురి అయిన తన బుద్ధి ఎందుకు అలా దారి మళ్లిందని దిగులు కూడా పడింది ఒక్కసారి వెనక్కి ఆలోచించింది అత్తగారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ఎక్కువ రోజులు బ్రతకదని అందరూ అన్నారు కానీ తను అనుక్షణం ఆమె ప్రక్కనే ఉంటూ మానసిక ఆలంబన ఇస్తూ ఎనిమిదేళ్లు కాపాడుకోగలిగింది ఇప్పుడు అత్తగారు కాస్త మామూలు మనిషి అవుతున్నారు చిన్న చిన్న అడుగులు కూడా వేసి నడుస్తున్నారు ఇదంతా తన సంపాదన కాదు ఇప్పుడు విజయ మనసు చాలా తేలికపడింది తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుసుకుంది ఇక ముందు కూడా తన కుటుంబంతో ఇలాగే సంతోషంగా గడుపుతానని నిర్ణయించుకుంది మనస్ఫూర్తిగా రాణిహారానికి గుడ్ బై చెప్పేసింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి